రైట్, థ్యాంక్ యూ శ్రీయమ్మతి. ఇది రాజమండ్రిలోని ప్రస్తుత పరిస్థితి. అలాగే నెక్స్ట్ మనం విజయవాడ వెళ్దాం. వరద ప్రభావం నుంచి విజయవాడ క్రమేపీ కోలుకుంటోంది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి బుడమేరు గండ్లు పూడ్చివేసింది. వర్షం ఆగిపోవడంతో వరద ప్రభావిత ప్రాంతాలు జల దిగ్బంధం నుంచి బయటపడుతున్నాయి. ఆర్ఆర్పేట వాంబే కాలనీలో మురికి తొలగలేదు. లోతట్టు ప్రాంతాలు తప్ప దాదాపుగా పలు కాలనీలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. బాధితులందరికీ నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. బాధితులకి ఒక్కొక్కరికి జత బట్టలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సహాయక చర్యలు, పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు నష్టగణన సర్వేతో పాటు హెల్త్ సర్వే కూడా కొనసాగుతోంది. నీట మునిగిన వాహనాలు, ఫ్రిడ్జ్, గ్యాస్ స్టవ్, ఇతర వస్తువుల మరమ్మతులకి మెకానిక్లని ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. ప్రస్తుతం అక్కడున్న తాజా పరిస్థితిని మనకు అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. గాయత్రి, 10 రోజుల క్రితం కురిసిన ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు బుడమేరు వాగు పొంగడంతో ఏర్పడ్డ వరద ముంపుతో కూడా ఇప్పుడిప్పుడే విజయవాడ నగర ప్రజలు కూడా కోలుకుంటున్నారు. విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలైన పెనమలూరు కావచ్చు, అలాగే నూజివీడు కావచ్చు, అలాగే గన్నవరం కావచ్చు, ఈ విజయవాడ నగరం కావచ్చు, ఈ 4 ప్రాంతాల ప్రజలు మధ్య ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడిప్పుడే వరుసగా బుడమేరు ముంపు, అలాగే వరుసగా రోజు కురుస్తున్న వర్షాలతో ఇప్పుడిప్పుడే ప్రజలంతా కూడా సాధారణ స్థితికి చేరుకుంటారు. ఒకవైపు చూస్తే ఈ వరద బుడమేరు వరద ఏదో ఉందో గత 20 ఏళ్ల క్రితం ఎప్పుడు చూడని విధంగా కూడా ఒక్కసారిగా ముంపు రావడంతో కూడా ఇక్కడ ప్రజలంతా కూడా దాదాపు 2 లక్షల మంది ప్రజలు కూడా మొత్తం కూడా ఇబ్బంది పడ్డారు. మొత్తం చూసుకుంటే మటుకు ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడే ఉంటూ కూడా ఇక్కడ ఏదైతే ఉన్నాడో ఆయన కలెక్టర్ విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కూడా ఒక బస్సు ఏర్పాటు చేసుకుని ఆ బస్సులోనే 10 రోజుల పాటు పండగ కాదు పెళ్లి రోజు కావచ్చు ఏదైనా సరే మనకు ప్రజలే ముఖ్యం, ప్రజలే దేవుళ్ళు అంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే మంత్రులంతా కూడా ఇక్కడే బుడమేరు వరద ముంపు బాధితులు కాపాడుకునేందుకు కూడా వాళ్ళు ఇక్కడ ప్రతిరోజు కూడా 10 రోజుల పాటు కూడా వివిధ సేవలు చేసుకుంటూ సహాయ సహకారాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు 10 రోజుల తర్వాత మనకు బుడమేరు వరదకు గండ్లు పూడ్చడంతో కూడా ఇప్పుడు సాధారణ జనజీవన సవంతికి రావడం కూడా సాధారణ పరిస్థితి నెలకొని అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే అయితే ముంపు లోతట్టు కాలినాయి, అంటే వాంబే నగర్ కావచ్చు, అలాగే మధుర నగర్ కావచ్చు, కండ్రిక కావచ్చు, ప్రస్తుతం మనం పాయకాపురంలో ఇక్కడ కూడా కావచ్చు, ఏదైతే ఉన్నాయో మెయిన్ రోడ్స్ అన్నీ కూడా నీటిలు కొద్ది కొద్దిగా వెళ్ళిపోయాయి. అలాగే లోతట్టు కాలనీలు కొన్ని కాలనీలు మటుకు ఇంకా బురదమయంగా ఉన్నాయి. కొన్ని డ్రైనేజ్ పనులు ఇంకా క్లీన్ చేయాల్సి వస్తుంది. మనం ప్రస్తుతం పాయకరావుపురంలో ఉన్నాం, ఇక్కడ కూడా ఇంకా రోడ్లపై నిలిచి ఉన్నాయి. అయితే ఇళ్లలో నీళ్లను తరలించేది కూడా ఇక్కడ పెద్ద పెద్ద మోటార్లను పెట్టి కూడా నీటిని బయటకు తీసుకొస్తూ ఉన్నారు. మొత్తం చూసుకుంటే ఒకవైపు శానిటేషన్ పనులు, మరోవైపు చూసుకుంటే వైద్య సేవలు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం మేరకు కూడా ప్రతి ఇంటికి కూడా వైద్య బృందాలు వెళ్ళి అక్కడ వాళ్ళకు ఒక ప్రత్యేకంగా వైద్య కిట్లు కూడా అందజేస్తున్నారు. అలాగే ఇప్పటికి కూడా ఇంకా ఆహారం కావచ్చు, నీరు కావచ్చు, పాలు కావచ్చు, వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ పండ్లు కావచ్చు, ఇలా కూరగాయలు కావచ్చు, సబ్సిడీ పైన కూరగాయలు కావచ్చు, ఇలా ప్రభుత్వం కూడా ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతుంది. మరోవైపు చూసుకున్న మటుకు ఏదైతే ఇక్కడ దాదాపు 2.5 లక్షల మంది కూడా నష్టపోయారు. ఏ ఇంటింటికి సర్వే ఒక టీం వెళ్ళి ఏ ఇంట్లో ఎంతవరకు నష్టం జరిగింది కూడా ప్రత్యేకంగా వాళ్ళ వివరాలు స్వీకరిస్తూ వాళ్ళు చేస్తూ కూడా మొత్తం ఒక యాప్ ద్వారా కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు తీసుకొస్తూ వస్తున్నారు. అయితే మరోవైపు చూసుకుంటే మటుకు విజయవాడలోని ఇంకా కొన్ని కాలనీలలో ఇంకా బురదమయంగా ఉన్నాయి. అక్కడ కూడా శానిటేషన్ పనులుగా పూర్తిగా చేసే మటుకు మొత్తం విజయవాడ మొత్తం కూడా సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే సింగనగర్ కావచ్చు, సింగనగర్ నుంచి లోతట్టు కాలనీ ఏవైతే ఉన్నాయో ఇటు కండ్రిగ వరకు కావచ్చు, అలాగే వాంబే కాలనీ కావచ్చు, అలాగే ఆర్ఆర్పేట కావచ్చు, ఇలా మొత్తం కాలనీలన్నీ కూడా ఇప్పుడిప్పుడే ప్రజలంతా కూడా రోడ్లపైకి వచ్చి సాధారణ జీవనంలోకి వాళ్ళు రావడం జరుగుతుంది. అయితే ఒకవైపు ప్రభుత్వ సహాయం కావచ్చు, మరోవైపు కూడా చాలామంది కూడా ప్రభుత్వానికి ఆదుకునేందుకు అంటే బాధితులను ఆదుకునేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా విరాళం ఇచ్చేందుకు కూడా ముందుకు వస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 6,880 కోట్ల రూపాయల నష్టం వాటిని చెప్పేసి ఒక ప్రాథమిక నివేదిక కూడా సిద్ధం చేసింది ప్రభుత్వం. ఆ నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపింది. మరోవైపు చూసుకుంటే ఇక్కడ పూర్తి స్థాయి ఏ జరిగిందో ఆస్తి నష్టం కావచ్చు. దాదాపు ఈ వరదల ముంపుల నేపథ్యంలో కూడా విజయవాడతో పాటు గుంటూరు ఇలా పల్నాడు ప్రాంతంలో దాదాపు ఇప్పటికీ 30 మంది పైగా కూడా ప్రాణనష్టం జరిగిందని చెప్పేసి కూడా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ మొత్తం ఏదైతే రాష్ట్రంలో విపత్తు నెలకొందో ఆ రాష్ట్ర విపత్తు మొత్తం మీద గురిస్తే దాదాపు కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదితో పాటు పూర్తి స్థాయి ఒక మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఆ మంత్రివర్గము కేంద్రంతో చర్చించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే ప్రధానంగా బుడమేరు వాగు ఏదైందో ఆ బుడమేరు 3 గంటలను కూడా ఇప్పటికే పూడ్చడం జరిగింది. ఇంకా గట్టును కూడా బలవంతం దాన్ని గట్టిగా చేసి ఇంకా భవిష్యత్తులో కూడా ముంపు రాని విధంగా కూడా అక్కడ పనులు చేసే విధంగా కొనసాగుతున్నాయి గాయత్రి. మరోవైపు చూసుకుంటే విజయవాడ బ్యారేజ్ మీద కూడా ఇప్పటికే ఆ 3 గేట్లు ఏదన్నా ఆ 3 గేట్లు కూడా పూర్తిగా దాన్ని క్లోజ్ చేశారు. దాని తర్వాత కూడా అక్కడ ఏదైతే బోట్లు ఉన్నాయో ఆ బోట్లను కూడా బయటకు తీసే అవకాశం ఉంటుంది గాయత్రి. మొత్తం ఇది తాజా